భారత పాస్పోర్ట్లను విదేశీయులు శరణార్థులకు ఇప్పించే ముఠా గుట్టురట్టయింది. ఇప్పటి వరకు 92 మందికి నకిలీ పాస్పోర్ట్లు ఇప్పించి గల్ఫ్ దేశాలకు పంపించినట్టు సమాచారం. ఈ ముఠా సూత్రధారి అబ్బు సత్తార్, 9 మంది గల్ఫ్ ఏజెంట్స్, వీరికి సహకరించిన 2 స్పెషల్ బ్రాంచ్ పోలీసులను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి నకిలీ పాస్పోర్ట్లు, కంప్యూటర్లు, పెన్ డ్రైవ్లు, ప్రింటర్ను స్వాధీనం చేసుకున్నారు సిఐడి అధికారులు. 2011 నుంచి సత్తార్ నకిలీ పత్రాల దందా చేస్తున్నారు. నకిలీ బర్త్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్ తయారు చేసి సత్తార్ అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. చెన్నైకి చెందిన ఓ బ్రోకర్ పరిచయంతో విదేశీయులకు, శరణార్థులకు నకిలీ ఐడి ప్రూఫ్లు తయారు చేసి వారిలో ఒక్కొక్కరి నుంచి 75,000 వసూలు చేస్తున్నట్టుగా గుర్తించారు. పాస్పోర్ట్ ఆఫీసులో విచారణ సమయంలో నకిలీ భారతీయులను పాస్పోర్ట్ ఆఫీసుకు పంపించేవాడు చెన్నైకు చెందిన బ్రోకర్. అలాగే పాస్పోర్ట్ జారీకి ముందు జరిగే స్పెషల్ బ్రాంచ్ పోలీసుల విచారణను సత్తార్ డబ్బులిచ్చి మేనేజ్ చేసేవాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ రాణి విదేశీయులు శరణార్థులకు ఇండియన్ పాస్పోర్ట్ ఇప్పిస్తున్న ఒక ముఠాని ఇటు సిఐడి అధికారులు పాటుకు అరెస్ట్ చేసిన జరిగింది. సుమారుగా 92 మందికి నకిలీ పాస్పోర్ట్లు ఇచ్చి వీళ్ళందరినీ గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నట్టుగా ఇటు అధికారులు గుర్తించడం జరిగింది. హైదరాబాద్, నిజామాబాద్, కోరుట్ల, జగిత్యాలలో ఏకకాలంలో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లికి చెందిన అబ్దుల్ సత్తార్ ఈ ఫేక్ పాస్పోర్ట్ సంబంధించిన సూత్రధారిగా సిఐడి అధికారులు తెలిసిన జరిగింది. సత్తార్ తో పాటు 9 మందికి సంబంధించిన గల్ఫ్ ఏజెంట్లని, వీరిద్దరికి సహకరించిన స్పెషల్ బ్రాంచ్ సంబంధించిన పోలీసులను కూడా సిఐడి అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. 2011 నుంచి వీరు నకిలీ పత్రాల దందా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఎంటైర్ ఈ ముఠాకి సంబంధించి కూడా సూత్రధారి సత్తార్ కీలక పాత్ర పోసినట్టుగా సిఐడి అధికారులు కూడా తమ విచారణలో తేలినట్టుగా తెలుస్తుంది. సత్తార్ నకిలీ బర్త్ సర్టిఫికేట్ తో పాటు స్టడీ సర్టిఫికేట్ తయారు చేసి వాటిని అమ్ముతున్నట్టు తెలుస్తుంది. చెన్నైకి చెందిన ఒక బ్రోకర్ పరిచయం కావడంతో అతడి సహాయంతో కూడా విదేశీలతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన శరణార్థులకు నకిలీ ఐడి ప్రూఫ్లు ఇచ్చి ఒక్కొక్క దగ్గర నుంచి 70,000 వసూలు చేసి కూడా ఇటు మన భారతదేశానికి సంబంధించిన పాస్పోర్ట్ ను ఇప్పిస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తెలియంది. వీటితో పాటు నకిలీ ఐడి ప్రూఫ్ తయారు చేసి ఆ తర్వాత పాస్పోర్ట్స్ కు పుస్తకాలు కూడా ఇష్యూ చేస్తున్నట్టుగా తెలిసింది. వీటి మొత్తానికి సంబంధించి 100 నకిలీ పాస్పోర్ట్లకు సంబంధించి ఇప్పటికే సిఐడి అధికారులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ముఠాకు సంబంధించిన పలువురిని ఇప్పటికీ అరెస్ట్ చేసింది. ఈ ముఠా వద్ద నుంచి నకిలీ పాస్పోర్ట్ తో పాటు కంప్యూటర్లు, పెన్ డ్రైవ్లు, ప్రింటర్లు కూడా సిఐడి అధికారులు సాధన చేసుకుంది. వీరికి సంబంధించి కేవలం ఫేక్ డాక్యుమెంట్ తో పాటు కాకుండా పాస్పోర్ట్లే కాకుండా ఇతర ఇంకేదైనా డాక్యుమెంట్ సంబంధించి దందా కొనసాగిస్తారన్న కోణంలో ప్రస్తుతానికి అయితే సిఐడి అధికారులు కూడా ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీ రాణి. అలాగే కిరణ్, ఈ కేసులో ఇంకా ఎవరైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎవరి పేర్లైనా వినిపిస్తున్నాయా? ప్రస్తుతానికి అయితే ఈ పాస్పోర్ట్ ఫేక్ దందా సంబంధించి కీలక పాత్ర పోషించిన సత్తార్ తో పాటు ఇతడికి సహకరించిన మరికొంతమంది ఏజెంట్లు కూడా, అంటే 9 మంది సంబంధించిన గల్ఫ్ ఏజెంట్లతో పాటు కొంతమందిని, వీటితో పోలీసు శాఖలో పనిచేస్తున్న స్పెషల్ బ్రాంచ్ సంబంధించిన 2 పోలీసు ఉన్నత అధికారులు కూడా ఉన్నట్టుగా తెలిసింది. వీరితో పాటు ఇంకా సత్తారికి వివిధ శాఖలకు సంబంధించి ఎవరు సహాయ సహకారం అందిస్తున్నారు అన్న కోణంలో ప్రస్తుతానికి అయితే పోలీసు జరిగింది. ప్రస్తుతంతో పాటు సత్తార్ తో పాటు 9 మంది గల్ఫ్ ఏజెంట్ తో పాటు 2 స్పెషల్ బ్రాంచ్ మొత్తంగా 12 మంది సంబంధించిన వారిని సిఐడి పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ కిరణ్.